హైదరాబాద్ పరిసరాల్లో భూములు ఉంటే అదో భరోసా. కుమారుడి చదువు కోసమో కూతురి పెళ్లి కోసమో పనికొస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని భావిస్తారు. అలాంటి వారిని కొందరు ఈజీగా మోసం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంచలన నిర్ణయాలతో, పాలనతో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చి అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దింపుతున్న సర్కార్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళిక లేని వృద్ధిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. చాలా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రోడ్లు ఇరుగ్గా ఉండటంతో పాటు సెట్బ్యాక్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు ధరలు విపరీతంగా ఉంటాయి. కొనుగోలు చేసేందుకు కూడా చాలామంది ముందుకొస్తూ ఉంటారు. భవిష్యత్తులో సిటీ పెరిగి ధరలు మరింత పెరుగుతాయని, సంపాదించింది అంతా ఆ భూమిపైన పెట్టుబడి పెడతారు. భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందని భావిస్తారు. ఇలాంటి వారిని కొందరు ఈజీగా మోసం చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేసి బురిడి కొట్టిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామ పంచాయతీల అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. అన్ని అక్రమ గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్లాట్లు కొన్నవారు, భూములున్నవారు ఆందోళన చెందుతున్నారు. భూముల రేట్లు పెరగడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు అక్రమ లేఅవుట్లకు పునాదులు వేశాయి. సరైన ప్రణాళిక లేకుండానే ప్లాట్లు తీశాయి. రోడ్లు, వాటర్, పవర్, డ్రైనేజీ ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేకుండానే లేఅవుట్లు వెలిశాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాటి కారణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమోనని ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చెరువులు, కుంటలు ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే హైడ్రాను తీసుకొచ్చి ఆక్రమణలపైకి బుల్డోజర్లను ఊసికొల్పింది. అది కాస్త వివాదాస్పదం కాగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది రేవంత్ సర్కార్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనధికార లేఅవుట్ల సర్వే నెంబర్లను నిషేధిత జాబితా కింద బదిలీ చేయడంతో రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం లేఅవుట్లను మంజూరు చేసే అధికారం హెచ్ఎండిఏ, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్కి మాత్రమే ఉంటుంది. గ్రామ పంచాయతీలకు ఉండదు. అయితే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హుడా ఏర్పాటుకు ముందే ఈ జీపీ లేఅవుట్లలో చాలా వరకు అనుమతులు లభించాయి. చనిపోయిన సర్పంచ్లు, సిబ్బంది సంతకాల ఫోర్జరీలతో ముందస్తు లేఅవుట్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూములు, వివాదాస్పద ఆస్తులు, మతపరమైన ట్రస్ట్ భూముల అనధికార రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భూములను 22A జాబితా కిందకు తీసుకొచ్చింది. ఈ జాబితాలో ఇటీవల గ్రామ పంచాయతీల లేఅవుట్లను చేర్చింది. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నిషేధిత జాబితా నుండి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ప్రభుత్వ భూములు, వివాదాస్పద ఆస్తులు, మతపరమైన ట్రస్ట్ భూములు అనధికారిక రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి 22A జాబితా కిందకు వస్తాయి. ఇటీవల ఈ జాబితాలోకి జీపీ లేఅవుట్లను చేర్చడంతో చాలామంది భూ యజమానులు తమ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నిషేధిత జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ Tolivelugu Official.